పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చూసారా, వార్త విన్నారా? విన్నానండి. చాలా పెద్ద బహిరంగ సభ ఒకటి పెట్టి మళ్ళీ సిగ్గు లేకోకుండా మళ్ళీ పోనుకొచ్చినప్పుడు, అంటే ఇదేంటి జాతరలో పోనుకొచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అంటే బేసిక్గా వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది, అమ్మవారు వచ్చేసిందని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఊగిపోతే అమ్మవారిలాగా మాట్లాడతారు. బేసిక్లీ అది అమ్మవారు రావడం అంటే అలా ఉండదండి. వచ్చారు అమ్మవారు వస్తే అసలు నీ కళ్ళకి చూసే శక్తే లేదు, నీ బాడీలోకి ఎలా వస్తుందండి ఆవిడ. ఆ శక్తిని చూడడానికి మనకి ఓపికలు లేవు, ఇంక ఒంట్లోకి వచ్చేదంత. బేసిక్లీ ఆ మెంటల్ ఉందండి అతనికి, బేసిక్లీ మెంటల్ ఓడు. ఆ మెంటల్ తనాన్ని నమ్మకే కదా రెండు చోట్ల ఓడించేశారు. నీకు ఒక సింగిల్ ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే నీకు ఇంకా అక్కడ సిగ్గుపోయింది నీకు. అసలు నువ్వు వేరే ఎవడైనా అయితే ఊరేసుకుని చచ్చేవాడు నువ్వు. ఒకడివి ఇంకా సిగ్గు లేకుండా బతికి ఇంకా నువ్వు బహిరంగ సభలు పెట్టి ఇంకా క్రిమినల్ లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు లేవు అని చెప్పేసి చెప్తున్నావు. నీ అన్నకి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ అన్నయ్య దగ్గర ఏం మార్పులు, ఇదేంటి డబ్బులు అట్లు అటు ఇటు ఇటు అటు జరగలేదనుకుంటున్నావా? లేకపోతే అసలు నన్ను అడిగితే సిబిఐ ఎంక్వైరీ మెగా ఫ్యామిలీ మీద పెట్టాలండి, ఐటీ రైడ్స్ జరగాలండి వాళ్ళ ఫ్యామిలీ మీద. ఇప్పుడు ఇదేంటి మొన్న ఎలక్షన్స్లో కూడా ఎన్ని అకౌంట్ అంతా ఎంత క్లియర్గా ఉందో అసలు ఐటీ శాఖ వాళ్ళ మీద దాడి చేయాలండి. ఇప్పటికి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఈ బహిరంగ సభలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియాలండి. ఇదేంటి ఎంతమందిని ఎన్ని రోజులని చీట్ చేస్తావు, పార్టీకి ఫండ్ ఇవ్వండి అని ఎన్ని రోజులు అడుక్కుంటావు? పోనీ ఆ పార్టీ ఫండ్ కరెక్ట్గా ఖర్చు పెడుతున్నావు అని మాకు రుజువేముంది? నీకు ఇప్పుడు పార్టీ నేను సొంతంగా పెట్టుకున్నాను, నేను పార్టీ సొంతంగా పెట్టుకున్నాను, నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి చెప్తున్నావు. పార్టీ ఎప్పుడైనా ఒంటరిగానే వస్తుంది. ఎన్టీఆర్ కూడా ఒంటరిగానే పెట్టాడు, ఆయన గెలిచాడు ఆయన మనస్తత్వాన్ని బట్టి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మా జగన్ గారు కూడా ఒంటరిగానే పెట్టుకున్నారు. లక్షల కోట్లు ఉంటే గెలిచేస్తారా? మీ అన్నయ్య దగ్గర కూడా కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి. నిన్ను గెలిపించడానికి ఎక్కడెక్కడి నుంచో ఫండ్లు వచ్చినాయి, ఎందుకు గెలిపించలేకపోయింది? నువ్వు ఖర్చు పెట్టలేదని అబద్ధాలు చెప్పద్దు. ఎన్నిసార్లు జనసేన వైపు నుంచి ఎంత డబ్బు ఖర్చు అయిందో తెలుసా సార్ మీకు? ఎంత డబ్బులు ప్రవాహంలో పారనీయో తెలుసా మీకు? ఆ వచ్చినోడు కూడా, ఆ రాజ్యంలో గెలిచిన అతను కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి గెలిచాడు అతను. వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ని సంకనాకుండా ఉంటే మొత్తానికి సంకనాకుపోయాడు. ఈ రోజు వరకు జగన్నే పొగుడతాడు కానీ పవన్ కళ్యాణ్ పొగడ్డు ఆయన, ఇంకా సిగ్గులేదు ఆయనకి. నువ్వు ఎంత గొంతు చించుకుని ఏ పార్టీ సపోర్ట్ తీసుకుని నువ్వు ఎగిరినా కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ దగ్గర నువ్వు తోక ముడుచుకుని కూర్చోవాల్సిందే. ఈరోజు జగన్ గారి పేరు ఎత్తాలంటే నీకు ఉచ్చ. నువ్వు బహిరంగ సభలో అండి జగన్ గారి పేరు తీయాలంటే ఉచ్చ పోస్తాడు. అంటే గత 6 నెలల నుంచి చాలా సైలెంట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా ఎందుకు విజృంభించాడు? పార్టీల ఎంకరేజ్మెంట్ ఉంది వెనకాల. మళ్ళీ ఇదేంటి కమ్మరాజ్యంలో మళ్ళీ ఏదో మొలకలు మొలకెత్తించడానికి ఏదో నాకు తెలిసి ఏ పార్టీల బలమైనా అండగా నిలబడుతుందేమో. ఓకే, తెలియదు కదా. కానీ నాకు తెలిసి ఈ ఇప్పుడు జగన్ గారు చాలా అంటే చాలా ఎవరి ఫ్రెండ్షిప్ల వలన దెబ్బతింటున్నాడో ఆయన గమనించుకోవాలి. వాళ్ళ నాన్నగారు కీడించి మేలించి చేశారు కాబట్టి ఆయన పాలన చాలా సుభిక్షంగా జరిగింది. ఈయన కూడా నేను కొన్ని మాటలు వాడలేకపోతున్నాను, ఈయన కూడా అలాంటి ఎవరి తొక్కిసలాటలకి బలవకుండా ఉండాలంటే ఎవరి వలన తొక్కిసలాట జరిగే అవకాశం ఉందో వాళ్ళని దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. లేడీసా జెంట్సా, నేను అనేది పార్టీ ఏ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంటే అవతల పార్టీ మనల్ని తొక్కాలని చూస్తుందో అది గమనించుకుంటే గనక ఈ పార్టీ క్షేమంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎంత కాదనుకున్నా మనకి ఎంత సొంతంగా మనకి రెస్పెక్ట్ ఉంది, మనకి లీడర్గా మనకి ఎంత సపోర్ట్ ఉందనుకున్నా కానీ సెంట్రల్ వైపు నుంచి మనకి సపోర్ట్ ఉంటే ఆ దమ్ము ధైర్యం వేరు. అలాగే సెంట్రల్ని ఎవరైతే ప్రేరేపితం చేసే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దవాళ్ళని గుర్తిరిగి వాళ్ళతో వినయంగా విధేయంగా ఉండటం ఇంకా ఉత్తమం. ఒక రాష్ట్రం అభివృద్ధి మీ చేతుల్లో ఉంది అంటే మీ మీద చాలా బాధ్యత ఉండినట్టే. అఫ్ కోర్స్ హీ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద సేమ్ రెడ్డి. రెడ్డి క్యాస్ట్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అన్ని క్యాస్ట్లకి అనుకూలంగా ఆయన పాలన చేస్తున్నారు, అది మెచ్చుకోదగిన విషయమే. అయినా కానీ శత్రువులు అక్కడ విజృంభిస్తున్నారు కాబట్టి ఆ శత్రువులకి ఎవరి అండ దొరుకుతుందో అది గమనించుకుని నాకు తెలిసి ఈయన బీజేపీకి ఎంత అనుకూలంగా ఉంటే
ఆయన ఆయనకి అన్ని అంత చల్లని ఆశీస్సులు ఉంటాయి. ఓకే, సో నేను ఆయన జాగ్రత్తగా ఉండమని నేను చెప్పగలను తప్ప. భయపడమంటున్నారా, జాగ్రత్తగా ఉండమంటున్నారా? వినయంగా విధేయంగా ఉండమంటున్నాను. వినయంగా విధేయంగా శ్రీరాముడు ఉన్నాడు, దేవుడే, కానీ గురువుకి ఎప్పుడు ఆయన అనుకూలంగా విధేయంగా గురువు ఏం చెప్తే అది చేశాడు. అవును. సో అలా అని దేవుణ్ణి కదా అని చెప్పేసి నువ్వు చెప్పితే నేను వినేది ఏంటి అని చెప్పి ఎక్కడ ఏ మత గ్రంథంలోనూ చెప్పలేదు. అవును. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినా కానీ నేను దేవదూతను అన్నాడు కానీ నేను దేవుణ్ణి అని చెప్పేసి చెప్పల. గౌతమ బుద్ధుడు కూడా వచ్చాడు కానీ నేను దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను తప్ప నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు. అవును. సో ఈవెన్ వేదాలు చెప్పినా దేవుడు ఉన్నాయి అని ఉన్నాయి అని చెప్పింది కానీ నేనే భగవంతుడు అని వేదాలు చెప్పల. దేవుణ్ణి తెలుసుకోండి అని అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మన దగ్గర బలం కొంచెమే ఉన్నప్పుడు అధికంగా ఉన్న బలం ఉన్న వాడి దగ్గర అనుకూలంగా విధేయతగా ఉంటే వాడి చల్లని ఆశీర్వాదాలు మన మీద ఉంటే మనం మంచిగా ఎదుగుతాం. అది విషపు నీడల్లో మనం పెరగకూడదు, అనుకూలమైన నీడల్లో పెరిగితే అది అందరికీ ఉత్తమం.